దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. మే 4వ తేదీ 2021. ఈరోజు దేవుని హెచ్చరిక. ఈమె యేసు పాదముల యద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. ఈమె యేసు పాదముల యద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. లూకా సువార్త 10వ అధ్యాయము 39వ వచనం. భోజనం సిద్ధం చేస్తున్న తన సోదరి అయిన మార్తకు సాయపడకుండా మరియా యేసు పాదాల దగ్గర కూర్చుని ఆయన మాటలు విన్నది. యేసు పాదముల యొద్ద కూర్చుండుట మరియు ఆయన మాటలు వినుట, ఈ రెండు ఉత్తమమైనవిగా యేసు ప్రభువారు ప్రశంసించారు. ఈమె శిలువ మరణమునకు ముందు యేసు పాదములకు మిక్కిలి విలువగల అచ్చజటామాంసి అత్తరును పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచింది. యేసు పాదముల యొద్ద కూర్చునే అనుభవం మనకు కావాలి. ఆయనతో మన అవసరతలన్నీ చెప్పుకోవాలి. ఆయన బోధను వినాలి. వాటి ప్రకారం నడుచుకోవాలి. ఆయనతో ఏకాంతంగా మాట్లాడుకోవాలి. ఆయనతో వ్యక్తిగత అనుభవం మనకు అవసరమై ఉన్నది. ప్రతిదినం ఆయన పాదముల చెంతకు చేరాలి. ఆమేన్.